సో ఇప్పుడే తెలంగాణ మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చింది. పేకాట రాయల నుంచి లంచం డిమాండ్ చేయడంతో తెలకపల్లి ఎస్ఐ సస్పెండ్. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. నాగర్ కర్నూలు పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురిని కేసు నుంచి తప్పిస్తానంటూ 60,000 డిమాండ్ చేసిన ఎస్ఐపై సస్పెండ్ వేట్ పడింది. వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్ 27 నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామ శివారులో 6 వ్యక్తులు పేకాట ఆడుతూ తెలకపల్లి పోలీసులకు చిక్కారు. కాగా ఆ కేసు నుంచి తప్పిస్తానంటూ తెలకపల్లి ఎస్ఐ వసురాం నాయక్ మరో కానిస్టేబుల్ బాధితుల నుంచి 60,000 లంచం డిమాండ్ చేశారు. కాగా డబ్బు ఇచ్చుకోలేక బాధితులు జిల్లా ఎస్పీ గైక్వాడ్ భవన్ రఘునాథన్కు సదరు ఎస్పీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం వసురాం నాయక్పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్కు మెమో జారీ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ ఎస్ఐ లాగే ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇదొక హెచ్చరిక అయితే కావాలని చెప్పారు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.